కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాల్టి నుంచి ఆఫ్లైన్ లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తిరుపతిలోని భూదేవి శ్రీనివాస కాంప్లెక్స్ లో గోవిందరాజస్వామి సత్రంలో కౌంటర్లు తెరిచి టికెట్లను పంపిణీ చేస్తోంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ ప్రారంభించింది. రేపు శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఈ రోజు నుంచి టోకెన్లు జారీ చేస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీటీడీ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించింది. రేపు శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఈ రోజు నుంచే టోకెన్లు జారీ చేస్తున్నారు. రోజుకు 15,000 టోకెన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి క్యూ లైన్లో నిల్చున్న భక్తులు దర్శన టోకెన్లు పొందుతున్నారు. కరోనా ఎఫెక్ట్ నెమ్మదిగా తగ్గుతుంది. రోజువారీ కేసుల సంఖ్య పెద్ద ఎత్తున తగ్గుతుండడం మంచి రిలీఫ్ నిస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,409 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు నమోదవుతున్న కేసులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. క్రమంగా కరోనా ఎఫెక్ట్ తగ్గుతుండడం శుభ పరిణామమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా పాజిటివిటీ రేటు 2.23% ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,23,127 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,26,000 తాజాగా 82,817 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా ఎఫెక్ట్తో 347 మంది చనిపోయారు. కరోనా పాజిటివిటీ రేటు 2.23% ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,23,127 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,26,92,943 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,17,60,458 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 5,09,358 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రాల దయాదాక్షిణ్యంపైనే కేంద్ర ప్రభుత్వం బతుకుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్లో తలసాని మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు తెరాస ప్రభుత్వం మేలు చేస్తుందన్నారు. పెట్టాలన్నప్పుడు పెద్ద మనసు చేసుకొని దానికి కావాల్సినటువంటి స్థలం గాని దానికి కావాల్సినటువంటి ఖర్చులు బేర్ చేయడానికి గాని ముఖ్యమంత్రి గారు చేస్తే ఈరోజు ఒక శిఖండిలాగా మన అహ్మదాబాద్లో ఈ ప్రధానమంత్రి గారు మరి అప్పుడు ఈ కిషన్ రెడ్డి గారు ఎక్కడ పోయారు? ఎప్పుడన్నా మాట్లాడినావా? యుద్ధం చేస్తావంట నీ యుద్ధము నీ మీ శక్తి ఎంత మామూగట. ఇప్పటికే సికింద్రాబాద్ ప్రజలంతా తిట్టుకుంటున్నారు. ఇటువంటి వాడు మేము ఎంపీ చేసినాం, ఇటువంటి వాడు కేంద్ర మంత్రి అయ్యిందని చెప్పి ఏదైతే ఓటేసినటువంటి ప్రజలకు ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతలు నిర్వర్తిస్తాం. ఆ బాధ్యతలు లేవు. ఎప్పుడు చూసినా తెలంగాణ ఉద్యమ నేపథ్యం మీకు అందరికీ తెలుసు. బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరే ఉండే. ఆ రోజు ఎండల లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్, ఇతను ఉండే కిషన్ రెడ్డి. ఆ రోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేస్తే ఎండల లక్ష్మీనారాయణ ఒక్కడు చేశాడు. ఈయన పారిపోయాడు. ఈయన పారిపోయినోడు కూడా ఈరోజు మాట్లాడుతాడు. ఈరోజు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు మాట్లాడాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎట్లిస్తున్నాం? రైతాంగానికి కానీ ఇండస్ట్రీస్ కానీ ఐటీ సెక్టార్లో కానీ లేకపోతే డొమెస్టిక్ కానీ ఎట్లిస్తున్నాం? రెండోది తాగడానికి నీళ్లు, రైతాంగానికి సాగునీరు, ఇవన్నీ బ్రహ్మాండంగా 7.5 సంవత్సరాలు అంటే మీతో పాటే మేము ప్రభుత్వంలో ఉన్నాం. కేంద్రంలో మీరు వచ్చినారు, రాష్ట్రంలో మేము వచ్చినాం. మేము ఇవ్వగలిగింది మీరు ఈ దేశంలో ఎందుకు ఇస్తలేరని అడిగారు. దాని మీద చెప్పాలి. దాని మీద చెప్పనీకే చేత కాదు, చెప్పడానికి కూడా ఏం లేదు. ఈరోజు ఈ దేశ ప్రధాని గారు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమన్నా చెప్పగలుగుతుందా? చెప్తే ఒకవేళ బీజేపీ పార్టీ కానీ బీజేపీ ఎంపీలు కానీ ఈ దేశ ప్రజలు కానీ ఏమన్నా చెప్పాలనుకుంటే కేంద్రం మన ప్రధానమంత్రి గారు ఫ్యాషన్ షో గురించి చెప్పగలుగుతారు. దినానికి 4-5 డ్రెస్సులు వేసుకొని డ్రామాలు చేసేది మాత్రం చెప్పుకోవడానికి చూడడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంత తప్ప ఏం చేసినావు ఈ రాష్ట్రానికి?
రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎవరి దయాదక్షిణల మీద ప్రభుత్వం నడుదు. నేను చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వ దయాదక్షిణల మీదనే నీ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అన్నటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. మీ కేంద్రంలో లెక్కలు ఉన్నాయి, చూసుకోండి. ఈ రోజు సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి రాష్ట్రం మాది. రైతాంగాన్ని అడ్డి విడిచిర్రు, నరేగాకి 25% తగ్గించిర్రు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే మీరే పనికే ఆహార పథకాన్ని తగ్గించిర్రు. ఇవన్నీ మీరు చేసి కొత్తగా రిఫార్మ్స్ తెస్తారంట. మీటర్లు పెట్టాలని రిఫార్మ్స్ తీసుకొస్తా అంటే ఈరోజు ఆదాని లాంటి ఇండస్ట్రియలిస్టులకు మరి దారదత్తం చేసేటువంటి ప్రయత్నం సోలార్ తీసుకొచ్చి కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చెప్తుంది. మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది, వెల్ఫేర్ జరిగింది, బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉంది, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటాలిటీ ఉన్నది. ఈ క్లైమేట్ కండిషన్ కూడా దేశంలో ఎక్కడ ఉండదు, బ్రహ్మాండంగా ఉన్నది. ఈరోజు మీ ఇష్టానుసారం ఎవడు పడితే వాడు మాట్లాడు. రెండోది రాహుల్ గాంధీ గారి గురించి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, ఆయన అస్సాం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని కోడ్ చేశారు. దానికి ఆన్సర్ చెప్పకుండా, అతనితో క్షమాపణ చెప్పకుండా, అతనితో రాజీనామా అడగకుండా మేము కాంగ్రెస్ మిలాఖత్ అయినామని మాట్లాడుతూ, అంటే మీరు మీ అస్సాం ముఖ్యమంత్రి గారు సంబోధించినటువంటి అంశాలు మీ మీద ప్రయోగిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? రెండోది ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఎవరో ఉన్నారా, ఎంపీ పాకిస్తాన్ లేకపోతే మతాలు, ఇదే మీ జీవితమా? అంటే ఈ దేశంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలే, ప్రజా సమస్యలు ఏమైపోయినా పర్వాలే, నిరంతరం నిత్యం ఎప్పుడు చూసినా ఈ గొడవల పంచాయతీల మధ్యనే ఉండాలనేటువంటి ఆ కాంక్ష మీకు ఉండడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది? కాబట్టి ఇప్పటికైనా కానీ మరి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మీరు హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మీ సంగతి ఏమవుతుందో ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా. ఎందుకంటే మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారి గురించి, వారి కుటుంబం గురించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పటి నుంచి మీరు అటువంటి మాటలు మాట్లాడితే, అటువంటి నోరు జారితే ఏకంగా నీ ప్రధానమంత్రి నుంచే స్టార్ట్ చేస్తాం మేము. ఈడ ఎవడు ఎవరికి భయపడే పరిస్థితులు లేరు. చూస్తాం, తాడో పేడో తెలుసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు పనికిరాని చేతగాని దద్దమ్మలు. ఈరోజు మీరు ప్రభుత్వాన్ని, అధికారాన్ని, మరి కేంద్రాన్ని మీ చేతిలో పెట్టుకొని ఊరేగింటూ ఫ్యాషన్ షోలు చేసుకుంటా, మీ డ్రెస్ కోడ్ చూడు, నన్ను చూడు, నా అందం చూడు అనుకుంటా, ఈ పరిపాలననేమో గాడి తప్పి మీ ఇష్టం ఉన్నట్టు చేసుకొని దీనికి సిగ్గు లేకుండా కేంద్ర మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు. ఇక పర్టికులర్గా కిషన్ రెడ్డి గారు అయితే మూడేళ్ళు అవుతుందా నీకు, ప్రజలు ఓటేసారు, ఏం చేసినావు చెప్పొచ్చి, అది మాత్రం చేత కాదు. హైదరాబాద్ ఎలక్షన్లో మాత్రం మేము అన్ని ఇచ్చినామని చెప్పారు, తీసుకొస్తావా లెక్కలు? ఒక్క లెక్కనైనా తీసుకొస్తారా? ఈ రాష్ట్రానికి మీరు ఏమి ఇచ్చారో తెస్తారా? మేమన్నా ఈ కేంద్రానికి ఏమి ఇచ్చారో లెక్కలతో సాగు వస్తాం. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని బాధ్యతగా ప్రవర్తించాలి, బాధ్యతగా మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడినో మనం చూసినాం కదా, ఆయనకు ఎంత కుళ్ళు అంటే తెలంగాణ పట్ల. కేంద్రంలో ఆ పార్లమెంట్లో సందర్భం లేకుండా మాట్లాడి. రెండోది చినజీఆర్ స్వామి దగ్గరికి వచ్చి ఈక్వాలిటీ, ఈక్వాలిటీ డెఫినేషన్ తెలుసా మీకు? మీరు ఎప్పుడు మతాలను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని చిన్నభిన్నం చేసేటువంటి మీరు ఈక్వాలిటీ గురించి, అసలు ఆ రామానుజస్వామి ప్రోగ్రాం కూడామే ప్రధానమంత్రి గారి పెద్ద తప్పు. ఎందుకంటే మీకు ఈక్వాలిటీ గురించి పెట్టింది ఆ కార్యక్రమం, ఆయన అక్కడికి వచ్చి మాట్లాడతాడు. ఆ తర్వాత ఆడ కూడా
ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ వేదికను కూడా ఉపయోగించుకోండి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటువంటి పరిస్థితులు మరి ఇప్పటి నుంచి జాగృతగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ సైనికులు మరి ఎంతమంది ఊర్లో చూసిరు కదా, పార్లమెంట్లో ఆయన మాట్లాడినప్పుడు తెల్లారి ఏం జరిగిందో చూసిరు కదా. ఇప్పటి నుంచి ఆ విధమైనటువంటి నోరు జారి ఏది పడితే అది మాట్లాడి రైతాంగానికి కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చి క్షమాపణ చెప్పింది. మొన్న కూడా పార్లమెంట్లో మాట్లాడింది కూడా మీరు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజానికి, లేకపోతే ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తీసుకున్నటువంటి నిర్ణయాలు జనాల మధ్యన పోయి తీసుకోవాలా? ఏదైనా కానీ ఈరోజు మేము చెప్పుకుంటూ పోతే డబల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడేది ఇదే కిషన్ రెడ్డి బండి సంజయ్ సిగ్గు లేకుండా రోజు చూస్తున్నారు కదా. రెండోది శివుని ఎత్తురు కూడా లేదు, మేము ఆ ప్రోగ్రామ్ చేస్తుంటే వచ్చి పక్కన నిలబడుతుంది. మరి అదే డబుల్ బెడ్రూమ్ గురించి కూడా డ్రామా చేసింది మాట్లాడింది. ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్. మొన్న వరద బాధితులకు 8,850 కోట్లు ఇచ్చినాం హైదరాబాద్ సిటీలో. మీ టీవీల ద్వారా చూసినాం కదా, కారు పోతే కారు ఇస్తా, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా. ఏవి ఏకాన గతి లేదు ఇలా ముఖాలకు వీళ్ళు మాట్లాడతారు. ఆ రోజు కిషన్ రెడ్డి ఆ బేగంపేటలో ఏం చేసాడు చూసారు కదా, నా ప్రోటోకాల్ నన్ను ఎవడు పట్టించుకుంటలేడు. వరదలప్పుడే నువ్వు ఏం తెచ్చినావు, ఇంకా ఏడాది పోతే ఆ ప్రజలు కూడా పట్టించుకోండి, నిన్ను గుర్తుపెట్టుకో. ఇది జరుగుతున్నటువంటి పరిణామాలు. రెండోది ఇది ఇది సపరేట్ మీకు ఆల్రెడీ పంపించిన నేను ఈ నెల 17వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు జన్మదినం సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు నిన్ననే ఒక సందేశం ఇచ్చారు. రేపు అన్ని సిటీలో అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి. రెండోది 16వ తారీఖు నాడు ఈ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గౌరవ మాజీ మంత్రి వర్యులు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. 17వ తారీఖున ఇక్కడనే మా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా బర్త్డే సంబరాలు ఇంతకుముందు జల్విహార్లో చేస్తుండే ఇక్కడ చేస్తున్నాం, ఆ డీటెయిల్స్ పంపించినాం. రెండోది అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఈసుపుల పోలీస్ గ్రౌండ్లో మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం పోయినసారి కూడా ఎంతో బ్రహ్మాండంగా జరిగి చేశారు, మీరందరూ చూసినారు, ఆ కార్యక్రమం ఉంటుంది. రెండోది హైదరాబాద్ సిటీలో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ అన్నదానం కావచ్చు, ఫ్రూట్స్ మంచుడు కావచ్చు, రెండోది అక్కడ హాస్పిటల్లలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు, హరితాహారం, బ్లడ్ డొనేషన్ ఇవన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. బట్ 16వ తారీఖు నాడు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. 17th నాడు ఉదయం ఉత్తరప్రదేశ్లో భాజపా ప్రభుత్వం హయాంలోనే ముస్లిం మహిళలు సురక్షితంగా ఉంటున్నట్లు భావిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ముస్లిం బాలికల పాఠశాలలు కాలేజీలకు వెళ్లి చదువుతున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాన్పూర్ దేహత్తో పర్యటించిన మోదీ గతంలో పాలించిన కుటుంబ పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్ట్ పట్టించాయంటూ మండిపడ్డారు. చార్ బాతే బహుత్ సాఫ్ కర్ ది హై. పహలా భాజపా కి సర్కార్ యోగీ జీ కి సర్కార్ ఫిర్ సే ఆ రహీ హై, జోర్ శోర్ సే ఆ రహీ హై, गाजे बाजे के साथ आ रही है. दूसरा, हर जाति, हर बिरादरी के लोग, हर वर्ग के लोग बिना बटे गांव और शहर बिना बटे आज बिना किसी भ్రమ में पड़े ఏకజుట్ హోకర్ యూపీ కే తేజ్ వికాస్ కే లియే వోటింగ్ కర్కే పహలే ఫేజ్ మే బీజేపీ కో బహుత్ ఆగే బడా దియా హై,
और दूसरा फेज भी बढ़ रहा है। तीसरा हमारी माताओं बहनों ने, हमारी बेटियां ने बीजेपी की जीत का झंडा खुद उठा लिया है। माताओं बहनों ने सुरक्षा के नाम पर सम्मानपूर्वक जो जिंदगी मिल रही है उसके लिए माताओं बहनों ने बीजेपी को जिताने का झंडा उठा लिया है। चौथा, ये पहले दो चरण के आधार पर मैं विश्वास से कह रहा हूं, चौथा मेरी मुस्लिम बहनें चुपचाप बिना किसी शोर शराबे के मन बनाकर मोदी को आशीर्वाद देने के लिए घर से निकल रही है। हमारी मुस्लिम महिलाएं, हमारी मुस्लिम बहनें बेटियां जानती हैं कि जो सुख दुख में काम आता है वो ही अपना होता है। इन चार बातों ने, इन गौर परिवारवादी लोगों का चारों खाने पर चित्त कर दिया है भाइयों, उनको पराजित कर दिया है। यूपी के लोगों ने इन्हें 2014 में हराया, 17 में फिर से हराया, 19 में फिर एक बार हराया और अब 22 में भी गौर परिवारवादी फिर से हारेंगे। इस बार उत्तर प्रदेश में, रंगों वाली होली 10 दिन पहले ही मनाई जाएगी। 10 मार्च को ही जब चुनाव नतीजे आएंगे धूमधाम से रंगों वाली होली शुरू हो जाएगी। भाजपा की प्रचंड जीत की खुशी मनेगी। हर बार ये लोग चुनाव में आते हैं तो नया पार्टनर लेकर के आते हैं, नया साथी लेकर के आते हैं, नए साथी के कंधे के भरोसे चलने की कोशिश करते हैं। आप लोग ऐसा लोगों पर विश्वास करेंगे कि जो हर चुनाव में जिस साथी को लाते हैं उसको भी थका मार करके निकाल देते हैं, दूसरे चुनाव में दूसरा साथी लाते हैं, तीसरे चुनाव में तीसरा साथी लाते हैं। जो साथी बदलते हैं वो आपका साथ देंगे क्या? जो चुनाव में साथ जिएंगे साथ मरेंगे के वादे करते हैं, चुनाव समाप्त होते ही लात मार देते हैं, वो आपका भला करेंगे क्या? अरे जो अपने साथियों पे भरोसा नहीं करते वो आप पे भरोसा करेंगे क्या? आपका भला करेंगे क्या? आपको साथ देंगे क्या? तो ऐसे लोगों पर हम भरोसा कर सकते हैं क्या? ऐसे लोगों के साथ हम चल सकते हैं क्या? जो सिर्फ गौर परिवार का भला करना चाहते हैं वो कभी हमें के युवाओं का भला करेंगे क्या? यहां की माताओं बहनों का भला करेंगे क्या? यहां की बेटियों का भला करेंगे क्या? और इसलिए भाइयों बहनों, मैं आपसे आग्रह करने आया हूं, सारी समस्याओं का समाधान विकास में ही है, हमें विकास के रास्ते पर चलना है। मतदाताओं को गुमराह करते हैं
और पराजय के बाद में हार का ठिकरा जिसको साथ में ले आए ना उसी पे गले पर मर देते हैं जी। आप देखिए 10 मार्च के बाद कैसे ये लोग अपने नए साथी को कोसना शुरू करेंगे, दोनों एक दूसरे को तू तू मैं करेंगे। साथियों, पहले की सरकारों ने यूपी के सामर्थ्य के साथ इंसाफ नहीं किया, इन लोगों ने यूपी को लूटा, दिन रात लूटा और यहां के लोगों को अपराधियों, दंगाइयों, माफियाओं के हवाले कर दिया। ऐसा हुआ था कि नहीं हुआ था? आप ऐसी मुसीबतें में जीते थे कि नहीं जीते थे? असुरक्षा थी कि नहीं थी? इन लोगों ने तरीका ऐसा बनाया था कि परिवार के हर सदस्य को इनकी राज करने का तरीका मालूम है ना आपको? ये गौर परिवारवादी जब राज करते थे तो परिवार के सदस्यों को अलग अलग इलाका बांट देते थे। भतीजा इस जिले में से रुपये कमाएगा, भांजा यहां से लूटेगा, बहन उस इलाके की मालिक, चाचा उस इलाके का मालिक। उन्होंने इलाके बांट दिए थे कि नहीं? लूटने के तरीके खोज लिए थे कि नहीं? लोगों का भला करने के लिए नहीं, लूट करने की व्यवस्था बनाई थी कि नहीं बनाई थी? वही आपका एरिया, लूट लो। भाइयों बहनों, इन लोगों का बस चलता, इन लोगों का बस चलता तो कानपुर और कानपुर की तरह ही यूपी के और शहरों में एक एक मोहल्ला माफिया गंज के नाम से बना देंगे। क्या हर शहर में माफिया गंज मोहल्ला चाहिए क्या? हर नगर में माफिया गंज मोहल्ला चाहिए क्या? ये माफियाओं से मुक्ति चाहिए कि नहीं चाहिए? याद करिए पहले किस तरह गरीब के। प्रधानी नरेंद्र मोदी पै कांग्रेस अग्रनेता राहुल गांधी मरोसारी तीव्र स्थायिलो विरुचुकुन्नारु। पेद्द नोट्ल रद्दु समयंलो प्रजल खातालो 15 లక్షలు జమ చేస్తామని, యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మాటలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు। కార్పూర్ కే జో చోటే బిజినెసెస్ హై, किसान है, उनके जेब में से पैसा निकाला और सीधा हिंदुस्तान के 2-3 अरब पतियों के जेब में डाल दिया और आपसे कहा काले धन के खिलाफ लड़ाई है। नरेंद्र मोदी जी अपने भाषण में, हर भाषण में कहते थे 15 लाख रुपए मैं बैंक अकाउंट में डाल दूंगा, डाल दिया, मिल गया किसी को ना? कहते थे 2 करोड़ युवाओं को रोजगार दूंगा, 2 करोड़ युवाओं को रोजगार दूंगा, मिल गया। आज नरेंद्र मोदी अपने भाषण में रोजगार की बात क्यों नहीं करते? नरेंद्र मोदी जी अपने भाषण में काले धन की बात क्यों नहीं करते? पंजाब में उनकी मीटिंग है, आप उनका भाषण सुनिए, रोजगार के बारे में एक शब्द नहीं कहेंगे, भ्रष्टाचार के बारे में एक शब्द नहीं कहेंगे, काले धन के बारे में एक शब्द नहीं कहेंगे, कह नहीं सकते। नोटबंदी की, उसके बाद गलत जीएसटी लागू कर दी। यहां हमारे व्यापारी भाई हैं,
जीएसटी से यहां किसी को फायदा हुआ? कोई एक व्यक्ति है जो कह सकता है हां मुझे फायदा हुआ जीएसटी का? ना। पांच अलग अलग टैक्स, फॉर्म भरते जाओ, फॉर्म भरते जाओ, दिन भर फॉर्म भरते जाओ, फायदा किसको? दो तीन बड़े अरबपतियों को। उसके बाद नरेंद्र मोदी जी फार्म बिल लाए, काले कानून, हिंदुस्तान के सब किसान एक साथ खड़े हो गए, पंजाब के किसान सड़क पे उतरे, एक साल ठंड में कोरोना के समय पंजाब के किसान भूखे खड़े रहे। क्यों खड़े थे? क्योंकि नरेंद्र मोदी जी जो किसानों का है, उनकी मेहनत दो तीन अरबपतियों को देने की कोशिश कर रहे थे। और पंजाब के किसानों ने, बाकी हिंदुस्तान के किसानों ने कहा हम नहीं होने देंगे, और कांग्रेस पार्टी उनके साथ खड़ी हुई। आपने सबको देखा किसान बिल के समय बीजेपी ने क्या कहा, अकाली दल ने क्या कहा, आपने अपने आप अपने आंखों से देखा है। साल बाद नरेंद्र मोदी जी कहते हैं गलती हो गई, एक साल के लिए हिंदुस्तान के किसानों से बात नहीं की, 700 किसान शहीद हुए। पार्लियामेंट में मैंने कहा दो मिनट शहीद किसानों के लिए मौन रखिए, दो मिनट नहीं दे पाए, और फिर कहते हैं गलती हुई, कॉम्पनसेशन नहीं दिया। ठीक है, गलती हुई होती तो 700 किसानों को कॉम्पनसेशन दे देते, हमारी सरकारों ने दिया, पंजाब की सरकार ने दिया, राजस्थान की सरकार ने दिया, मगर नहीं। अब आए हैं अमित शाह जी, मैंने सुना है कि ड्रग्स की बात की, बोला उन्होंने ड्रग्स के बारे में, अमित शाह जी आए बोला ड्रग्स, लंबा भाषण दिया ड्रग्स के बारे में। तो जब अकाली दल यहां सरकार में थी तो फिर अमित शाह जी यहां क्यों नहीं आए? ड्रग्स के बारे में उन्होंने क्यों नहीं बोला? और जब मैं आया, आपको याद होगा, मैं आया पंजाब, पंजाब यूनिवर्सिटी में, और भाषण में मैंने कहा कि पंजाब में ड्रग्स की बहुत बड़ी समस्या है। मेरा मजाक किसने उड़ाया? अकाली दल के लोगों ने, बीजेपी के लोगों ने। उन्होंने कहा कि राहुल गांधी पंजाब में जाके झूठ बोल रहा है। जब मैंने पंजाब यूनिवर्सिटी में ड्रग्स का मामला उठाया, उस समय आपके मित्रों की सरकार थी, उस समय आप उनकी रक्षा कर रहे थे, उस समय आपने एक शब्द नहीं बोला, और आज आके आप बोलते हो कि ड्रग्स की प्रॉब्लम है। हम जानते हैं ड्रग्स की प्रॉब्लम है, हमने एक्शन लिया है, आपके जो मित्र हैं उन पे हमने एक्शन लिया है, और लेते जाएंगे, और ड्रग्स को पंजाब से हम मिटा देंगे।